ఫేస్బుక్ని 4 ఫిబ్రవరి 2004లో హార్వర్డ్ కాలేజ్కి చెందిన మార్క్ జుకర్బర్గ్ అండ్ అలాగే వాళ్ళ రూమ్మేట్స్తో కలిసి క్రియేట్ చేశాడు. బట్ ఇది యాక్చువల్గా వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ కోసమే క్రియేట్ చేశారు. తర్వాత ఇది మార్చ్ 2004 నుండి కొన్ని యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ అయింది. అప్పటి నుండి ఫేస్బుక్ని యూజ్ చేయడం చాలా వరకు పెరిగింది. తర్వాత ఇది సెప్టెంబర్ 26, 2006 నుండి ఒక ఓపెన్ సోర్స్ సోషల్ నెట్వర్క్గా నిలిచింది. సో మనం ఫేస్బుక్లో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే మనకు అట్లీస్ట్ 13 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి అండ్ అలాగే మనకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలి. అండ్ ఈ ఫేస్బుక్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. సో గైస్, మీరు చూస్తున్నారు కనెక్టింగ్ టెక్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఏమైనా నోటిఫికేషన్ అందుతుంది. అండ్ గైస్, ఇంకా ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసాను. ఎవ్రీ సెకండ్ ఫేస్బుక్ని 20,000 పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్క నిమిషంలో 1.2 మిలియన్ మెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. 79% ఆఫ్ ద ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ని మొబైల్తోనే యాక్సెస్ చేస్తున్నారు. ఒక్కరోజులో దాదాపు 745 బిలియన్ మెంబర్స్ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ని మొబైల్తో యాక్సెస్ చేస్తున్నారు. ఫేస్బుక్లో ఎవ్రీ మినిట్ దాదాపు 1,50,000 మెసేజెస్ అనేటివి పంపిస్తున్నారు. ఫేస్బుక్లో ఎవ్రీ 15 మినిట్స్కి దాదాపు 49 మిలియన్ పోస్ట్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే 1 మినిట్కి అప్రాక్సిమేట్లీ 3 మిలియన్ పోస్ట్ అనేటివి అప్లోడ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో దాదాపు 81 మిలియన్ ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ అనేటివి ఉన్నాయి. ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేసిన ఫేస్బుక్ లైట్ అనే యాప్ని దాదాపు 200 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో ఒకే రోజులో చేసే పోస్టులు అండ్ అలాగే మనం పంపించడం జరిగిన మెసేజ్లన్నీ స్టోర్ చేసుకోవడానికి ఫేస్బుక్కి దాదాపు 4 పెటాబైట్స్ ఆఫ్ డాటా స్టోరేజ్ అనేది అవసరమవుతుంది. సో 4 పెటాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ అంటే దాదాపు 40 ల్యాక్స్ ఆఫ్ జీబీ అనే స్టోరేజ్ అనేది దీనికి అవసరమవుతుంది. ఇది కేవలం ఒక్క రోజుకు మాత్రమే. ఫేస్బుక్ అనేది మొత్తం వరల్డ్లోనే 4th most valuable బ్రాండ్ అండ్ దీని వాల్యూ అనేది $73.5 బిలియన్. 78% ఆఫ్ ద ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ అనేది మొబైల్ యాడ్స్ ద్వారానే వస్తుంది. 2017లో జరిగిన సర్వే ప్రకారం ఫేస్బుక్లో ఎవ్రీ మంత్ దాదాపు 2 బిలియన్ యాక్టివ్ యూజర్స్ అనేటివి ఉంటున్నారు అండ్ ఈ 2 బిలియన్లో 1 బిలియన్ ఓన్లీ మొబైల్తో యూజ్ చేస్తున్న వాళ్ళే. ఫేస్బుక్ని కనిపెట్టిన మార్క్ జుకర్బర్గ్ శాలరీ $1 మాత్రమే. అయినా ఫేస్బుక్కి అతను అయినప్పుడు అతని శాలరీ $1 అయితే ఏంటి? ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే రోజు పోస్ట్ చేసిన పోస్టులకి ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది వస్తుందని ఒక రీసెర్చ్లో తెలియంది. మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న వాట్సాప్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ అనేటివి ఫేస్బుక్ యొక్క ఇన్వెన్షన్సే కాదు. ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ ద్వారా ఎవ్రీ అవర్ దాదాపు $1.4 బిలియన్ అనేటివి జనరేట్ చేసుకుంటుంది. అండ్ గైస్, ఈ వీడియోలో ఇంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అండ్ మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.